కోట్ల నిధులు భద్రమేనా? కార్మిక శాఖలో అధికారుల ఇష్టారాజ్యం, వెల్ఫేర్ బోర్డు నిధుల భద్రతపైన అనుమానాలు. ఒకే బ్యాంకులో ఎఫ్డీలను పెట్టాలని సర్కార్ ఆదేశాలు, పట్టించుకోని కార్మిక శాఖ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా 7 బ్యాంకుల్లో ఎఫ్డీలు కమిషన్ల కోసమే వేరువేరు బ్యాంకుల్లో పెడుతున్నారా? ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలని విపక్షాల డిమాండ్. ఇదేం చేశారంటే, ఒక 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి అనుకో, మా బ్యాంకులో పెట్టమని నువ్వు వచ్చినావు అనుకో, ఓకే ఈ బ్యాంకులో పెడతా, నాకేమిస్తావు? ఓకే, నీకు 1000 కోట్ల రూపాయలు నీకు లోన్ ఇస్తున్నట్టు కదా, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నీకు లోన్ ఇస్తున్నట్టు, అంతే ఇస్తా, నాకేమిస్తావు? పర్సెంటేజ్ ఎంత ఇస్తావు? ఇప్పుడు నీ ఒక్క దాంట్లో పెట్టిన అనుకో, ఈ లావాదేవీ క్లియర్ ఉంటుందిగా, 3-4 ఇట్లలో పెడతా ఉంటాడు అన్నట్టు. సొమ్మే ఉంది, జనాంది, అధికారులు ఏమైనా ఆయనకి ఇష్టం వచ్చిన దందా కోసం వాడుతుంటారు. అదేదో స్కామ్ అయ్యగా మన తెలుగు అకాడమీ స్కామ్, తెలుగు అకాడమీ ఇదే ఈ దందనే, అది 63 కోట్ల సేమ్ ఇదే దందా.